నిత్యావసర ధరలు ఆకాశాన్ని అండుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు టమాటా అయితే మాత్రం ఆకాశాన్ని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు చూసుకుంటే గత వారంలో అయితే మాత్రం టమాటా 30 రూపాయలు ఉండేది, ఈరోజు చూసుకుంటే 60 రూపాయలు చేరింది. అదే ఇక్కడ ఓన్లీ ఇక్కడ రైతు బజార్లో చూసుకుంటే 60 రూపాయలు ఉంది. అదేవిధంగా చూసుకుంటే బయట రిటైల్ మార్కెట్లో చూసుకుంటే మాత్రం 100 రూపాయల వరకు కూడా పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా బయటికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఉన్న వస్తువులు అయితే మాత్రం ఇక్కడ రావట్లేదని ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మనం చూడవచ్చు రైతు బజార్ లోపలికైతే మనం ఎంటర్ అవుతున్నాము. అయితే ఈ రైతు బజార్లో ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు అయితే మాత్రం ఏది కూడా సామాన్యులకైతే అందుబాటులో లేని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ప్రధానంగా టమాటా ఈరోజు చూసుకుంటే 58 రూపాయలు అయితే మాత్రం ఎక్కడైతే బోర్డుపై రాసి అయితే కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు టమాటాలు అది కూడా ఇక్కడ చూసి చూడవచ్చు మనం నీటికైతే మనం చూడవచ్చు. అసలు ఈ టమాటా కూడా క్వాలిటీ లేనటువంటివి అయితే మాత్రం ఈరోజు మార్కెట్కి రావడం అయితే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క వేసవి తాపానికైతే మాత్రం ఈరోజు ఈ యొక్క మొక్కలు కూడా సరిగ్గా పెరగక అయితే ఈ టమాటీ ఉత్పత్తి అయితే మాత్రం ఈ యొక్క వేసవి వల్ల అయితే మాత్రం ఉత్పత్తి తగ్గినందువల్ల ఈరోజు ఒకసారి రేట్లు పెరగడంతో పాటు అదిగో క్వాలిటీ కూడా క్వాలిటీ లెస్ వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్లు ఏమనుకుంటున్నారా, వాళ్ళ యొక్క ఒపీనియన్ అంటే ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అని ఈరోజు చూసుకుంటే మీరు టమాటాలు తీసుకుంటున్నారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? క్వాలిటీ బాగా లెస్ క్వాలిటీ బాగాలేదు. అంటే ఎక్కడికి ఆ బయటికి ఏమైనా తేడా కనిపిస్తుంది? బయట కూడా అమ్ముతున్నారు కదా, ఆ బయటికి మా రైతు బజార్లో ఉన్నటువంటి టమాటాలు తేడా ఏమి కనిపిస్తుందా? సేమ్ క్వాలిటీ బయట కూడా ఇక్కడ అలాగే ఉంది. ఇది పరిస్థితి అయితే ఇక్కడ క్వాలిటీలు కూడా పూర్తిగా లాస్గా ఉన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అసలు క్వాలిటీ లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూరగాయలు అమాంతంగా రేట్లు పెరగడానికి కూడా కారణం అసలు వర్షాలు పడకపోవడమని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే మరికొంతమందిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. రైతు బజార్ మొత్తం అలాగే ఉందండి, బాగా రేట్లు ఎక్కువ, ఏం కొనుక్కొని ఏం తింటాం, ఇలాగైతే కష్టం కదా. టమాటీలు 60 రూపాయలు అంటున్నారండి, మరి అలాగైతే ఇంకేం కొంటామండి? బయట 65-70 అంటున్నారండి, మరి ఇంకా ఏం కొనుక్కొని తింటాం? మరి అన్ని కాయగూరలు కూడా అలాగే రేట్లు ఉన్నాయండి, ఇంకేం కొనుక్కొని తినగలం కూలీలమే. టమాటాలు అమ్మడం వల్ల రోజు లాస్ వస్తుందండి, నెల తక్కువ 500-600 ఉండేవి. అప్పుడైతే మాకు కేటకాడ 40-50 రూపాయలు వచ్చేది, ఇప్పుడు టమాటా 1300-1400 ఒకరోజు 1500 కూడా అయిపోతుంది. ఇన్నాళ్ళ క్రేట్ తెస్తే 27 కేజీలు 26 కేజీలు అలాగ వచ్చింది, ఇప్పుడు క్రేట్ తెస్తే 22 కేజీలు 23 కేజీలు వస్తుంది కేట్ వెయిట్ తీసి కానీ. దానికి వచ్చి చిరిగిపోయినవి పాడైపోయిన పళ్ళు ఎక్కువ వస్తాయి, అసలు సొమ్ము అవ్వట్లేదు, చాలా లాస్ వస్తుంది. టమాటా అమ్మితే కాయగూరలు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, కస్టమర్లు కూడా పాపం చాలా బాధపడుతుంటారు పట్టుకెళ్ళినందుకు. మేము అమ్మడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, రోజు ఎంతో కొంత రావాలి, కనీసం మా కష్టం పోయి ఆ సొమ్ము అవ్వడానికే ఇబ్బంది అయిపోతుంది రోజు కూడా. ఒక టమాటా కాదు కాయగూరలు కూడా అలాగే ఉన్నాయి, ఏ కూరలు దొరకట్లేదు, రేట్లు బాగా పెరిగిపోయి కస్టమర్లు ఇబ్బంది పడుతుంటే మాకు కూడా అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉంది. టమాటా వల్ల విపరీతంగా లాస్, కేటకాడ 100 రూపాయలు 120 రూపాయలు తగులుతుంది రోజును, అలాగని మానిస్తే ఉన్న కాయగూరలు ఏవి లాగవు. టమాటాలే అందరికీ కావాలి అంత రేటు ఉన్నాను, పాప కస్టమర్లు కూడా ఇబ్బంది అయిపోతుంది పట్టుకెళ్ళినందుకు. వస్తుంది మరి ఏడు చేస్తామండి, టమాటాకే అక్కడ కేటు 25 కేజీలు లెక్క మాకు ఇస్తాను, ఇక్కడికి వచ్చేటికి 23 కేజీలు వస్తున్నాయి, అందులో 2 కేజీలు 3 కేజీలు రద్దులు వస్తున్నాయి, అందులో నాసు వస్తాను, మచ్చలు పుచ్చులు అన్నీ ఎంచిస్తారు ఏరేస్తారు, అది ఎక్కువ అమ్ముతాము. అందులో కేటు కడ 100-200 తగులుకుంటుంది, టమాటా లేకపోతే వ్యాపారం లేదు. కూరగాయ ధరలు చూస్తుంటే ఆకాశానికి అంటుకున్నట్టుగా ఉన్నాయి ఒకటవది. రెండవది రైతు బజార్లో తెచ్చినటువంటివన్నీ చాలా నాసిరకము, తర్వాత ఎక్స్పైర్ అయిపోయినటువంటి వెజిటేబుల్స్ తీసుకొస్తూ ఉన్నారు, అటువంటి మంచివన్నీ కూడా బయట మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ రేట్లు కూడా చాలా అధికంగా ఉన్నాయి, మరి సామాన్యుడి ప్రజలు ఇవి కొనుక్కొని తినాలంటే చాలా కష్టంగా ఉంది. మరి ఒకవేళ టోకు ధరల్లోనే లేదంటే ఇంకా బయట బయటగా ఏవైనా ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఏంటని అనేది తెలియకుండా ఉంది. తర్వాత ఇక్కడ అకామిడేషన్ కూడా కరెక్ట్గా లేదు చెప్పాలంటే, బోర్డు మీద ఉన్నటువంటి రేటు ఒకటి, ఇక్కడ అమ్ముతున్నటువంటి రేటు ఒకలాగా కనిపిస్తుంది మాకు. అది మీరు కొంచెం అబ్జర్వ్ చేసి, ప్రస్తుత ప్రభుత్వం మారింది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మార్చి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండి, ఇవే కాకుండా నిత్యావసర ధరలు కూరగాయలని, ఉల్లిపాయలని, మరి ఆయిల్ అని, పాలని, రకరకాలవన్నీ కూడా మార్పు చేసి రేట్లు ప్రజలకు అందుబాటు ధరలకు తీసుకొస్తారని మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము. మన బహిరంగ మార్కెట్లో కూడా చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అలాగే
రైతు బజార్లో కూడా ఏ కాయగూరలు కూడా 50 నుంచి 60 రూపాయలు కంటే ఎక్కువగానే ఉన్నాయి. బయట అయితే బహిరంగ మార్కెట్లో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే టమాటా తీసుకున్నట్లయితే నిత్యావసర వస్తువు కావడం వల్ల ఏంటంటే ఒకేసారి 25 రూపాయల నుంచి 60-70 రూపాయల వరకు కూడా అమ్ముడవుతుంది ఇక్కడ రైతు బజార్లో. బహిరంగ మార్కెట్లో చూసుకుంటే ఒకేసారి 100 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో అమ్ముతున్నారు. దీని మీద ఎలాగైనా సరే గవర్నమెంట్ కొంచెం దృష్టి సారించి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మార్కెట్ రేట్లు రోజుకొకలా పెరుగుతున్నాయి, కాన్స్టెంట్గా ఏది ఉండట్లేదు. 30 రూపాయలకి ఇచ్చిన టమాటా 60 రూపాయలు. ఇదొకటే కాదు, మిగతా ఐటమ్స్ కూడా, ఈవెన్ వెజిటబుల్స్ కూడాను హారిబుల్గా ఉంది. ఇది ఇన్కమ్ లేని వాళ్ళకి, మా లాంటి వాళ్ళు పూర్ ఫెలోస్కి చాలా హారిబుల్గా ఉంది. ఎవరికైనా ఇన్కమ్ వచ్చినన్ను రోజు ఒక కాన్స్టెంట్ ఒక నెల 20 రోజులు రేట్లు లేవండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను కొనుక్కోవడానికి, అదే అండి ఉల్లిపాయలు అలాగే ఉన్నాయి, టమాటాలు అలాగే ఉన్నాయి, ఆలు అలాగే ఉంది అన్నీ సార్. కిందటి వారం టమాటో రేటు 30 రూపాయలు ఉండేదండి, కానీ ఈ వారం చూసుకునేసరికి టమాటా రేటు 60 రూపాయలు కనిపిస్తుంది. సామాన్యులు అసలు ఈ కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామండి. బయట మార్కెట్లో అయితే ఇంకా 100 రూపాయలకు దొరుకుతుంది. నిత్యావసరం ఏంటంటే ఈ ఉల్లిపాయలు కానీ టమాటోలు కానీ కూరగాయలు ఈ నిత్యావసరం మనకి వంటల్లో తప్పనిసరి ఉండాలి. ఇలాగ రోజు రోజుకి ఇది అయిపోతే ఈ టమాటోలు ఉల్లిపాయ రేట్లు ఎలా పెరిగితే మేము ఎలా కొనుక్కుంటాం చెప్పండి. ఇంకా ఈ మధ్యతరగతి వాళ్ళు ఎలా వీటిని పర్చేస్ చేస్తారు చెప్పండి, చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం దీన్ని ఈ నియంత్రణ చేయాలి, ఎలాగైనా ఈ నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా. ఏది కొనుక్కోలేమండి, ఏది తెలియదు. సామాజిక మాతో జీవించడం చాలా కష్టంగా ఉందండి, అంతే. ఇంకేమీ లేదు, ఇంకా అంతకంటే మరి మనం చెప్పవలసి లేదు. బీరకాయలు కేజీ 50 రూపాయలు, దొండకాయలు కేజీ 40 రూపాయలు, అరటికాయలు ఒక అరటికాయ 15 రూపాయలు ఉంది. ఏం చేస్తాం అంతే, మరి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు వీళ్ళు బయట నుంచి తెచ్చుకుని అమ్ముకున్నోళ్ళే, ఇప్పుడు వీళ్ళు తోటల్లో ఉండు కాదు. టమాటా రేటు పడిపోయిన తర్వాత ఇప్పుడు పెరిగినా కొండమానం, తగ్గినా కొండమానం. ఇంతకుముందు 15 రోజుల క్రితము 25-30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు పెరిగిపోయినా ఇప్పుడు ఇన్నాళ్ళ 2 కేజీలు కొండ వాళ్ళము, ఇప్పుడు 1/2 కేజీ పట్టుకెళ్తాం అంతే తప్ప మరి తినడం మానేస్తున్నట్టు అండి. తినడం మానేస్తాం, మానడం కదా, అది ఇంకా అంతకంటే ఇంకేం లేదు. ఇన్నాళ్ళ 4 రోజుల క్రితం 5 రూపాయలు ఉండేది, అప్పుడు 3-4 కేజీలు తీసుకెళ్ళేవారు. ఆ టమాటా పచ్చడి చేసుకుని వారు అన్నంతోనే తినేవారు. ఇప్పుడు ఏదంటే 60 రూపాయలు అయిపోయింది. కేజీ కొనుక్కుంటాం లేకపోతే 30 కేజీ కొనుక్కుంటాం, అంతకంటే ఇంకేం చేయలేవు కదా. తప్పదు, మనం మనిషి అన్న తర్వాత జీవించడం తప్పదు. మనిషి అన్న తర్వాత తిండి ఉండాలి. తిండి ఉండాలంటే ఇలాంటివి ఏది ఎక్కువైపోయినా మరి కొనుక్కొని తినడం తప్పదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.